సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి దుబ్బా మహేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి దుబ్బా మహేష్ మాట్లాడుతూ, పోతిరెడ్డిపేట తాళ్లపల్లి నగరం గ్రామ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తోలిపేట రామలింగారెడ్డి గారి ఆశీస్సులతో పోతిరెడ్డిపేట నగరం తాళ్లపల్లి ఎంపీటీసీగా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాము. భారీ మెజార్టీతోని మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. జెడ్పీటీసీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుచున్నాము. ఎంపీటీసీగా దుబ్బా మహేష్ ఈ మరి ఒకవైపు స్థానిక ఏదైతే ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నారో మహేష్కు కారు గుర్తు మీద 2 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. జెడ్పీటీసీకేమో మరి వైట్ తెల్లది బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఓటర్లను గమనించాలని మా కార్యకర్తలు కూడా ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నారు. మొన్నటి వరకు జరిగిన ఈవీఎం మిషన్లది కాదు ఇది. ఇది కేవలం బ్యాలెట్ పాత పద్ధతి ప్రకారమే బ్యాలెట్ పేపర్ ఇస్తారు, బ్యాలెట్ ఓటేసేది ఇస్తారు. మరి దాన్ని ఒకటేమో తెల్లది జెడ్పీటీసీ కారు గుర్తు, ఇంకొకటి పింక్ కలర్ గులాబీది మరి ఎంపీటీసీ గుర్తు. ఈ గుర్తు ఏదైతే మేమంతా గమనించినాం, మేము సిద్ధంగా ఉన్నాం, 2 కారు గుర్తులకే ఓటేస్తామనే స్పష్టత ఓటర్ల నుండి మేము వింటున్నాం. మరి రేపు 6 జరిగే ఎన్నికల్లో మా ఓటర్లు కూడా దుబ్బాక ప్రాంతానికి నిజంగా ఆనాడు ఉద్యమంలో మేము ముందున్నాం, ఇలా ఓట్లలో కూడా ముందుంటామని అనేక సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు, ఇంకా రాబోయే వాళ్ళు బీడీపీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కట్ ఆఫ్ డేట్ ఏదైతే 14వ సంవత్సరం ఉండనో దాన్ని తీసేసి ఇవాళ నిన్నటి వరకు పనిచేస్తున్న ప్రతి బీడీ కార్మిక సోదరీమణులకు కార్మికులకు మళ్ళీ పింఛన్ కూడా పునరుద్ధరించడం, అది మే నెల నుండి ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. ఎక్కడ సమస్యలు ఏం లేవు, మరి ముఖ్యంగా తాగునీరు, సాగునీరు ఇచ్చేది రైతన్నలు, రైతు బీమా, రైతు ఇన్సూరెన్సు ఈ ప్రాంతంలో కొంతమందికి దురదృష్టవశాంతంగా చనిపోయిన రైతులకు కూడా రావడం జరిగింది. మరి మాకు ఈ పాలన కావాలి కానీ వాళ్ళు ఏదో కండువాలు కప్పుకొని వచ్చి మా ఊర్లో చెప్పి నేను అసలైన చెప్పే బోగస్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని చిత్తుగా ఓడించాలని నేను మనవి చేస్తున్నా.